హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఒక అద్భుతమైన అవకాశం కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. దీన్ని బ్లాక్ నోటిఫికేషన్ అంటారు. అంటే ఇవి అందరికీ తెలిసే అవకాశం లేదు, చాలా తక్కువ మంది తెలుసుకుంటారు వీటి గురించి, చాలా తక్కువ మంది అప్లై చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, శాలరీ ఎంత తెలుసా? మనకు బేసిక్ పే 19,900 ఉంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మన చేతికి ఎవ్రీ మంత్ ఎంత వస్తుందంటే 37,248 రూపాయలు అండి. కేవలం ఇంటర్ మాత్రమే అర్హత, అప్లై చేయడానికి ఫీజు కూడా లేదు, పర్మనెంట్ ఉద్యోగం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, సో రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్ అన్నమాట. చాలా బ్లాక్ నోటిఫికేషన్, చాలా తక్కువ పోటీతో మీరు మంచి జాబ్లో సెటిల్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ అందరూ ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ, సో ఒక సపోర్ట్ కావాలి మాకు. ఇలాంటి వీడియోస్ మీకు దగ్గరికి తీసుకురావాలంటే మాకు ఒక ఎంకరేజ్మెంట్, సో ఎనర్జీ కావాలట. సో మీరు వీడియోస్ని లైక్ చేస్తే మాకు ఒక సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకిది అఫీషియల్ నోటిఫికేషన్. ఏం ఉద్యోగం అంటే గెస్ట్ హౌస్ అసిస్టెంట్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 5th అక్టోబర్, అంటే ఈరోజే రావడం జరిగింది. చూసారా, మన ఛానల్లో ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలా విడుదలవుతాయి వెంటనే మీకు తెలుస్తుంది. సో ఇవి చాలామందికి తెలిసే అవకాశం లేదు, ఇది చూసిన తర్వాత చాలామంది తర్వాత పెడతారు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవ్వండి. 5th అక్టోబర్ మనకి ఇది నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రావడం జరిగిందనమాట, గెస్ట్ హౌస్ అసిస్టెంట్. ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ తక్కువ సంఖ్యలో ఉంటాయి, కానీ అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, మనకు ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. మీరు అనుకోవచ్చు ఒక్క పోస్ట్ కోసం ఏందన్నా అని చెప్పి, దీనికి ఫీజు కూడా లేదండి. ఎందుకు ఇంకా నొప్పి మీకు అప్లై చేయడానికి, నాకు అర్థం కాదు. వేల ఉద్యోగాలు ఉంటేనే జాబ్ వస్తుందనే ఆ యొక్క ఆలోచనని పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్, నేను ఇలానే మాట్లాడతాను, నా తమ్ముడికి ఎలా చెప్తాను, మా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తానో అలానే మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఒక్కటున్నా ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. 19,900 బేసిక్ పే, రెగ్యులర్ బేసిస్, అంటే పర్మనెంట్ జాబ్ అనమాట. సో టోటల్ గ్రాస్ అమెండ్మెంట్స్ యాజ్ పర్ 7th CPC ప్రకారంగా, సో ద బిగినింగ్ ఆఫ్ ది పే ఇన్ ద లెవెల్ ఈస్ అప్రాక్సిమేట్లీ 37,248 రూపాయలు జీతం వస్తుందండి. ఫ్రెండ్స్, రైల్వేలో జాబ్ వచ్చినా ఇంత జీతం స్టార్టింగ్లో రాదనమాట, ఈ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తుంది. సో మీరు కష్టపడేది ఏదో కష్టపడుతున్నారు, ఇలాంటి వాటికి కూడా అప్లికేషన్ పెట్టండి. ఓకేనా, రేర్ నోటిఫికేషన్స్ అనమాట, తప్పకుండా అప్లై చేసుకోండి. మనకు ఇంటర్ మాత్రమే అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఫ్రెండ్స్, చాలామంది మధ్యన ఫేక్ అని కూడా అంటున్నారనమాట, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఫేక్ నోటిఫికేషన్స్, నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ లేవంటున్నారని చెప్పి. ఫ్రెండ్స్, మీకు అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను, ఆ నోటిఫికేషన్ని చూపిస్తాను, అఫీషియల్ వెబ్సైట్లు ఎక్కడుంది అని చెప్పి. ఇంకా అప్పటికీ నమ్మకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. ఓకేనా, సో మీకు ఇంత క్లారిటీగా ఇంత ప్రూఫ్తో సహా చూపిస్తే వీడియోస్ చేస్తున్నామన్నమాట. మీకు ఫేక్ వీడియోస్ చెప్తే మాకేమొస్తుంది, మీకు ఎలా ఫ్యామిలీ ఉంటుందో మాకు అలానే ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి అలాంటివి ఎప్పుడు చెప్పం, అలాంటి చెప్పే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారనమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఇంటర్ అర్హత, చేరగానే శాలరీ 37,248 రూపాయలు జీతం వస్తుందండి. సో మీరు నార్మల్గా ఇప్పుడు ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అదే అర్హతతో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీ ఉంటే అప్లై చేసుకోండి, వాళ్ళు డిసేబుల్ కింద ఇచ్చారు. ఇంకా మీకు ఆ జనరల్ క్లరికల్ వర్క్స్, క్లర్క్గా ఏం వర్క్ చేయాలో అది తెలిసి ఉండాలి. ఓకేనా, ఎక్కడైనా పని చేసి ఉండాలి కాదు, తెలిసి ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇదంతా కూడా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మీ వయసు మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 25 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ కమ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుందన్నమాట, జస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో మనకు ఎలా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి. 25th అక్టోబర్ లాస్ట్ డేట్. ఓకేనా, సో డేట్ కూడా ఇచ్చేశారు, 25th, అంటే 20 రోజులు మాత్రమే టైం ఉంది. అలా చూసి ఇలా చూస్తే వెళ్ళిపోతుంది ఈ నోటిఫికేషన్. ద రిజిస్టర్ ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, బ్లాక్ JD, Sector 3, సాల్ట్ లేక్, కోల్కతా 700106, వితిన్ 25th అక్టోబర్ లోపల మీరు అప్లై చేసుకోండి అంటున్నారు. సో ఎన్వలప్ అయిన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గెస్ట్ హౌస్ అసిస్టెంట్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేయాలి మీరు. సో మీరు ఆ యొక్క మీ యొక్క జిరాక్స్ కాపీస్ అని కూడా అటెస్టెడ్ కాపీస్ పెట్టాలండి, అర్థమైందా? అటెస్టెడ్. సో సెల్ఫ్ అటెస్టెడ్కి అటెస్టెడ్కి తేడా ఉంది. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు జిరాక్స్ల పైన సంతకాలు చేస్తే సరిపోతుంది, అటెస్టెడ్ అంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సంతకాలు చేయించాలి. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తానని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్. సార్ చూద్దాం అఫీషియల్ వెబ్సైట్. చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్.
newweb.bose.residence.in. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ అండి. ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు చూడండి, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో అకాడమిక్ జాబ్ పొజిషన్స్, గెస్ట్ హౌస్ అసిస్టెంట్, రిఫరెన్స్ నెంబరు, పబ్లిష్ డేటు, క్లోజింగ్ డేటు, సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో, సో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ హిందీలో కూడా ఉంది. అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇచ్చారు, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే నేను డౌన్లోడ్ చేసి మన వెబ్సైట్లో పెడతాను, కొంచెం డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా నెట్ వాడు లేదన్నాడన్నా అని చెప్పి ఇలాంటి తిక్కతిక్క కారణాలు చెప్పొద్దండి. మేము నెట్ సెంటర్కి వెళ్ళాము, వాళ్ళు లేదన్నాడు, మేము వచ్చేసిన ఊపేసుకుంటా అని చెప్పి మాత్రం చెప్పొద్దు. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా చూపించాను, ఇంతకంటే మీకు ఎవరు క్లియర్గా చూపించరు. హోమ్లోకి వెళ్దాం ఒకసారి. సో ఇది హోమ్ అన్నమాట, అంటే హోమ్ పేజ్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి సో క్లియర్గా వాళ్ళ యొక్క లెక్చర్స్, సెమినార్స్, సో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఫేక్ వెబ్సైట్స్ అయితే కాదు. సో మీరు కావాలంటే మీ గూగుల్ నుంచినే వచ్చి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. సో టెండర్స్, జాబ్స్, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఇంకేమండి డౌట్ ఏమైనా ఉందా? ఇంకా ఇంత క్లియర్గా అట్టిపండు ఒలిసి మీకు చెప్తున్నాను. ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మీకు దొరకవు. మన ఛానల్ని ఫాలో అవ్వండి, పక్కనే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి, ఏ జాబ్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.